వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా. ఇక్కడ పొగమంచు పడుతుంది. ఇన్ హిందీ యహా బర్ఫ్గా ధువా గిర్తా హై. ఇక్కడ అంటే యహా, మంచు అంటే బర్ఫ్, పొగ అంటే ధువా, పడుతుంది అంటే గిర్తా హై. ఇక్కడ పొగ మంచు పడుతుంది. ఇన్ హిందీ యహా బర్ఫ్గా ధువా గిర్తా హై. మంచు అంటే బర్ఫ్, పొగ అంటే ధువా. ధువాన్ హిందీలో, తెలుగులో పొగ అంటారు. ఇక్కడ పొగ మంచు పడుతుంది. ఇన్ హిందీ యహా బర్ఫ్గా ధువా గిర్తా హై. ఇన్ ఇంగ్లీష్ ఇట్ గెట్స్ ఫాగీ హియర్. దారి కనిపించడం లేదు. ఇన్ హిందీ రాస్తా నజర్ నహీ ఆ రహా. దారి అంటే హిందీలో రాస్తా అంటారు. కనిపించడం లేదు అంటే నజర్ నహీ ఆ రహా, అంటే కనిపించడం లేదు అని. నజర్ నహీ ఆ రహా హై అని కూడా చెప్తారు. నజర్ నహీ ఆ రహా హై, కనిపించడం లేదంటే నజర్ నహీ అంటారు. ఆ రహా హై, దారి అంటే రాస్తా. కనిపించడం లేదు అంటే నజర్ నహీ ఆ రహా హై. ఇన్ ఇంగ్లీష్ ద వే ఈజ్ నాట్ విజిబుల్. ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇన్ హిందీ యహా బహుత్ దుర్ఘటనాయే హోతీ హై. ఇక్కడ అంటే యహా, చాలా అంటే బహుత్, ప్రమాదాలు అంటే దుర్ఘటనాయి జరుగుతున్నాయి అంటే హోతీ హై. ప్రమాదాలు అంటే దుర్ఘటనాయి, ప్రమాదం అంటే దుర్ఘటన, ప్రమాదం అంటే దుర్ఘటన, ప్రమాదాలు అంటే దుర్ఘటనాయి. ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇన్ హిందీ యహా బహుత్ దుర్ఘటనాయే హోతీ హై. ఎందుకంటే పొగ మంచు పడడం వలన దారి కనిపించదు. దారి కనిపించకపోవడం వలన వెహికల్స్ అన్నీ వస్తూ పోతూ ఉంటాయి, ఒకటిని ఒకటి ఢీకొట్టు ఉంటాయి. కాబట్టి దారి కనిపించట్లేదంటే వచ్చే పోయే వాళ్ళకు ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. యహా అంటే ఇక్కడ, చాలా అంటే బహుత్, ప్రమాదాలు అంటే దుర్ఘటనాయే జరుగుతున్నాయి అంటే హోతీ హై. యహా బహుత్ దుర్ఘటనాయే హోతీ హై. ఇన్ ఇంగ్లీష్ ఎ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ హ్యాపెండ్ హియర్. ప్రతిరోజు మంచు పడుతుంది లేదా ప్రతిరోజు మంచు కురుస్తుంది అని కూడా అంటారు. ప్రతిరోజు మంచు పడుతుంది లేదా ప్రతిరోజు మంచు కురుస్తుంది. ఇన్ హిందీ హర్ దిన్ శబ్నం గిర్తా హై. ప్రతిరోజు అంటే హిందీలో హర్ దిన్, మంచు అంటే శబ్నం, పడుతుంది అంటే గిర్తా హై. ప్రతిరోజు మంచు పడుతుంది. ఇన్ హిందీ హర్ దిన్ శబ్నం గిర్తా హై, అందుకని దారి కనిపించట్లేదని. ఇట్స్ నో ఎవ్రీడే అంటే ఇక్కడ ప్రతిరోజు మంచు పడుతుంది. ఇట్స్ నోస్ ఎవ్రీడే. ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, చలికి తట్టుకోలేకపోతున్నారు అని. ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇన్ హిందీ బూఢేకు బహుత్ తక్లీఫ్ హోతీ హై. ముసలి వాళ్ళు అంటే హిందీలో బూఢో అంటారు. బూఢా అంటే ముసలి. బూఢోకో బహుత్ తక్లీఫ్, తక్లీఫ్ అంటే ఇబ్బంది. బూఢోకో బహుత్ తక్లీఫ్ హోతీ హై అంటే ముసలి వాళ్ళు చాలా బాధపడుతున్నారు లేదా ఇబ్బంది పడుతున్నారు అని. చలికి తట్టుకోలేకపోతున్నారని మీనింగ్. ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇన్ హిందీ బూఢోకో బహుత్ తక్లీఫ్ అంటే ఇబ్బంది, బాధ అని. తక్లీఫ్ హోతీ హై. ఇన్ ఇంగ్లీష్ ఓల్డ్ పీపుల్స్ ఆర్ సఫరింగ్ ఎలాట్. చిన్న పిల్లలు కూడా అంటే ఆ మంచుతో ఆ చలితో చిన్న పిల్లలు కూడా
తట్టుకోలేకపోతున్నారు, చిన్నపిల్లలు కూడా బాధపడుతున్నారు అని. చిన్నపిల్లలు కూడా ఇన్ హిందీ ఛోటే బచ్చే భీ, చిన్న అంటే ఛోటే, పిల్లలు అంటే బచ్చే, కూడా అంటే భీ, అంటే అక్కడ ఆ చలికి ఆ మంచుకి చిన్నపిల్లలు కూడా తట్టుకోలేకపోతున్నారు, బాధపడుతున్నారు అని. చిన్నపిల్లలు కూడా ఇన్ హిందీ ఛోటే బచ్చే భీ, చిన్న అంటే ఛోటే, పిల్లలు అంటే బచ్చే, కూడా అంటే భీ. చిన్నపిల్లలు కూడా ఇన్ హిందీ ఛోటే బచ్చే భీ, ఇన్ ఇంగ్లీష్ చిల్డ్రన్స్ ఆల్సో. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.